అందరికీ నమస్కారం. పల్స్ బ్యాలెన్సింగ్ ఛానల్కి స్వాగతం. డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఈ ఫీల్డ్లో ఎక్స్పర్ట్. మరి వారితోనే కూర్చొని అసలు పల్స్ బ్యాలెన్సింగ్ ఏంటి, ద హౌ అండ్ వై అండ్ వెన్ అవన్నీ కనుక్కుందాము. ఉమా వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్తే. ఆల్రెడీ మీ ఛానల్లో మీరు ఐ థింక్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చినట్టున్నారు ఇదేంటి అనేది, కానీ ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ అనండి, లేకపోతే మామూలుగా యాజ్ సంబడీ హూ డజన్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్, నేను ముందు అడగాలనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, పల్స్ బ్యాలెన్సింగ్ దేని కింద వస్తుంది అసలు? ఇజ్ ఇట్ అ ఫార్మ్ ఆఫ్ హీలింగ్? ఇజ్ ఇట్ థెరపీ? క్లినికల్ డయాగ్నోసిసా? ఏంటి అసలు ఇది? సో ఇది థెరపీ కాదు, హీలింగ్ ప్రాసెస్ కాదు, ఇంకొచ్చి ఇంకేమన్నారు మీరు, డయాగ్నోసిస్ సంథింగ్ ఏది కాదు. ఇట్స్ ద బేసిక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అన్నమాట. సో మనం ఫుడ్ తీసుకుంటే మనకు సరిపోతుంది, అదే బేసిక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అనుకుంటున్నాము. కానీ దానికి ముందు ఎనర్జీ ఇస్ ద బేసిక్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అని మనం, కాబట్టి ఇది దేని కింద కూడా మనకి రాదు. ఇట్స్ ద బేసిస్ కంప్లీట్. ఇది లేకుండా ఏది క్యూర్ చేయలేము. అంటే సో ఎనర్జీ మేనేజ్మెంట్ అంటారా? ఎనర్జీ మేనేజ్మెంట్ కాదు. సో దాని గురించి తెలుసుకోవడం ఏమో ఒక చిన్న రీకప్. దీని గురించి మనం ఎలా చెప్పగలము అన్నది తెలుసుకోవాలి అంటే నేచర్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చార్ట్లో చూడండి, ఇప్పుడు మనకి ఈ ప్రపంచం దేంతో అయినది అంటే ఏం చెప్తారు మీరు? పంచభూతాలు. పంచభూతాలు ఏంటంటి? ఫైర్, ఎయిర్, వాటర్. సో ఇలా వస్తుంది కదా. కానీ ఇదేంటంటే, మనం ఎవరినైనా అడిగినప్పుడు పంచభూతాలతో ఈజీగా చెప్తాము, కానీ ఆర్డర్ లేకుండా, ఇప్పుడు ఫైర్, ఎయిర్ అట్లా మీరు చెప్పారు కదా, కానీ యూనివర్స్ ఉత్పత్తి అయినదే ఒక ఆర్డర్లోనే ఉత్పత్తి అయింది. సో ఫస్ట్ ఉత్పత్తి అయిన ఎలిమెంట్ ఫైర్ అన్నమాట. ఫైర్ కూల్ డౌన్ అయ్యి పక్కన మనకి యాషెస్ పడుతున్నప్పుడు అది ఎర్త్గా మారింది. ఎర్త్ మళ్ళీ ఒకదానిలో ఒకటి మిక్స్ అయినప్పుడు గాలిగా ఉత్పత్తి అయింది. సో గాలి బ్లాక్ క్లౌడ్స్గా మారి వర్షం కురిసింది. సో వర్షం భూమి మీద పడంగానే మళ్ళీ ప్లాంట్స్ గ్రో అయినాయి. ఈ ప్లాంట్స్ అగైన్ డ్రై అయ్యి ఫైర్కి యూజ్ అవుతుంది మళ్ళీ. ఇట్స్ అ స్ట్రైక్ సైకిల్. ఒక ఎలిమెంట్ ఉత్పత్తి అయింది ఫస్ట్, ఫైర్, నాచురల్ సైకిల్, యూనివర్సల్ సైకిల్ అన్నమాట. అంతే. సో అక్కడి నుంచి ఒకదానిలో నుంచి ఒకటి ఉత్పత్తి అవుతుంది. అంటే బేసిక్ ఫైర్లోనే అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఫైర్లో నుంచి ఒకదాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వచ్చింది ఫైవ్ ఎలిమెంట్స్ అన్నది. ఇది ఒకప్పుడు అంటే ఎలా మొదలైందో చెప్పారు, కానీ ఈ రోజు ఈ ఆర్డర్తో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి కదా, ఆల్ ద ఫైవ్ ఆర్ దేర్. అవును, ఫస్ట్ ఉత్పత్తి అయినదే మనం చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ ఉత్పత్తి అయినది, మళ్ళీ ఇది ఆర్డర్లో వచ్చేసింది. ఫస్ట్ ఫామ్ అయినది అది అనమాట. యూనివర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఫామ్ అయింది. ఇది అంతా కూడా నా రీసెర్చ్ ఏం కాదు, సిద్ధర్స్ ఇవన్నీ కూడా క్లాసిఫై చేసి రాసి పెట్టారు. సో మన రీసెర్చ్ దీనిలో మన గొప్పతనం ఏం లేదు, ఆల్రెడీ ఉన్నదే మనం చెప్తున్నాం, దాన్ని దుమ్ము దులిపి బయటకు తీసుకొచ్చాను. ఆ మాట మీద మరి మీరు ఈ విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నారు, మీ గురుస్ గురించి, మీరు వెళ్ళిన ఇన్స్టిట్యూట్స్ గురించి ఏమైనా చెప్తారా? నేను ఫస్ట్ వచ్చి 81 to 86 కొలంబో యూనివర్సిటీ శ్రీలంకలో చేశాను, అక్యుపంక్చర్ చేశాను. డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఇన్ అక్యుపంక్చర్ అది చేశాను అనమాట. అంటే ఐ వాంట్ టు డూ మై ఎంబీబీఎస్, అప్పుడు చేయలేకపోవడంతో సంథింగ్ ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ అని అది చేశాను అనమాట. అది చేసిన తర్వాత ఏంటంటే, ఇట్స్ లైక్ హ్యూమన్ మైండ్ కదా, నేను ఎంబీబీఎస్ చేయాలనుకున్నాను, అబ్బాయి ఇదేం సూదులు పొడవడం అనేసి ఐ వాస్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దట్ ఇదనమాట. క్లోజ్ చేశాను డాక్టర్ అని నేమ్ కోసం అప్పుడు చేశాను. తర్వాత కొంతమంది ఫ్రెండ్స్కి ఎలా వచ్చి చిన్న చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, నీ పెయిన్ వచ్చినప్పుడు, ఇలా అంతా ఉన్నప్పుడు కొన్ని నీడిల్స్, అక్యుపంక్చర్ నీడిల్స్ యూజ్ చేసి బాగైపోయేవి కానీ మళ్ళీ వచ్చేవి. కొన్నాళ్ళకి బాగుంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో వాళ్లే పెయిన్తో వచ్చేవాళ్ళు, దానికి మళ్ళీ 10, 20, 30 అలా 100 నీడిల్స్ దాకా వేయొచ్చు అక్యుపంక్చర్లో. సో అన్ని నీడిల్స్ వేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది కదా. సో ఐ థాట్ ఎందుకు పెయిన్తో వచ్చుతున్న వాళ్ళకి మళ్ళీ మనం పెయిన్ ఇవ్వాలా, సో సంథింగ్ వీ హ్యావ్ టు డూ అన్నది రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సో రీసెర్చ్ చేసి 97 నుంచి మళ్ళీ 2000 వరకు ఒక 3 ఇయర్స్ కంప్లీట్ రీసెర్చ్ చేశాను అనమాట. సో మెనీ సుప్రీం బీయింగ్స్ గైడెడ్ మీ దీంట్లో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ గురూస్ ఇక్కడ. సో సుప్రీం బీయింగ్స్ గైడెన్స్ వల్ల అది ఐ వాస్ కనెక్టెడ్ టు ద కాస్మోస్ అనమాట. సో సుప్రీం బీయింగ్స్ కనెక్ట్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినదే నేను ఒక సబ్జెక్ట్గా తీసుకొచ్చాను. సో
చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఈ కాన్సెప్ట్. అంటే మామూలుగా మనం మన చుట్టూ చూసిందే నిజం అనుకుంటాము, డెఫినెట్ గా. కానీ మనం చూడని ఫోర్సెస్, అన్సీన్ ఫోర్సెస్, అన్సీన్ స్పిరిట్ కూడా చాలా ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది ఎక్స్పీరియన్స్ చేస్తారు అది. ఇన్ఫాక్ట్ మన నమ్మకం మీదే దాన్నే దేవుడు అనొచ్చు, దాన్నే దయ్యం, డెఫినెట్ గా. సో మరి ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్ మీకు ఎలా అయింది? ఇది వచ్చి నేను వి వర్ ఇంటు ద ఫిల్మ్ ఫీల్డ్ అప్పుడు మా హస్బెండ్, సో కొన్ని లాసెస్ రావడం మూలాన ఎందుకు వచ్చిందా ఇలాగా అని నేను ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ మెడిటేషన్స్. ఆ మైండ్ లెవెల్ యాక్సెప్ట్ చేయలేక లాసెస్ అవన్నీ కూడా నేను వెతుకుతూ ఉన్నాను పీస్ ఆఫ్ మైండ్ కోసం. చాలా వెతుకుతున్నప్పుడు నాకు ఐ వాజ్ కనెక్టెడ్ విత్ కిరుబానంద వారియర్ అని ఒక సేజ్, ఆయనతో ఆయన సోల్తో కనెక్ట్ అయ్యాను. సో హీ వాజ్ గైడింగ్ మీ సో మచ్ అనమాట, లైఫ్ అంటే ఏంటి, దగ్గర నుంచి ఎందుకు లాస్ వచ్చింది అలాంటివన్నీ కనెక్ట్ చేసుకుంటూ అప్పుడు నీ లైఫ్ ఇది కాదు, సో నీ లైఫ్ పర్పస్ వేరే. ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక పర్పస్ అనేది ఉంటుంది. ఏదో మనం పుట్టాము, ఏదో తింటున్నాం, మధ్యాహ్నం తింటాం, రాత్రి తింటాం, నిద్రపోతాం, లేస్తాం అని లేకుండా ఒక పర్పస్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ పర్పస్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియట్లేదు. ఏదో లైఫ్ అలా వెళ్ళిపోతుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, లైఫ్ అయిపోతుంది. కానీ దే గైడెడ్ మీ, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇది కాదు, నువ్వు చాలా విషయాలు చేయాలి, నువ్వు ఇలా వెళ్ళిపోతుంది లైఫ్ కాబట్టి వీ హ్యావ్ గివెన్ యూ అ బ్రేక్. ఎలా నిన్ను బయటికి తీసుకురావాలని చెప్పి చూసి వీ హ్యావ్ టేకెన్ యూ అవుట్ అని చెప్పారనమాట. ఆల్సో బహుశా మీకు నేచురల్ గా ఇంక్లినేషన్ ఉందేమో, లేదంటే అంటే మీ ఫ్యామిలీలో మెడిటేట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారా? లేరు. సో నాన్ మెడిటేటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ మెడిటేషన్ లో నమ్మకం పుచ్చుకొని అది ప్రాక్టీస్ చేస్తూ దాని ఎక్స్పీరియన్స్ అనుభూతి కూడా తీసుకుంటూ ఇది వచ్చారంటే యు ఆర్ గిఫ్టెడ్ అని ఒక రకంగా. అంతే, డెఫినెట్లీ గిఫ్టెడ్. ఇందులో నేను చేసిన సాధన ఏం లేదు. అంటే మెడిటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కోసం వెతికాను. అంటే ఈ వీటిల్లోని తట్టుకోవాలంటే మనకు ఒక ఇది కావాలి కదా, బేస్ కావాలి కదా, ఆ స్టామినా కావాలి కదా, దానికోసం వెతుకుతూ ఎవరు ఏం చెప్తే అక్కడ మెడిటేషన్స్ అటెండ్ అయ్యేదాన్ని. సో అక్కడ బాగుండేది, మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ మనకి. సో అప్పుడు ఇంకా 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 ఇన్డెప్త్ వెళ్ళేప్పటికీ సుప్రీం బీయింగ్స్ వర్ కనెక్టెడ్ అనమాట. అప్పుడు వాళ్ళు వీటి గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి. సో మరి పల్స్ బ్యాలెన్సింగ్కి మెడిటేషన్కి దగ్గర సంబంధం ఉందా? డెఫినెట్గా. పల్స్ బ్యాలెన్సింగ్ అన్నది కూడా 5 ఎలిమెంట్స్ కాంబినేషన్ అనమాట. సో అయితే నేను ఫస్ట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు యూనివర్స్ ఒకదానిలో నుంచి ఒకటి కనెక్ట్ అయింది. ఇవన్నీ కూడా నాకు బుక్స్లో ఉన్నాయి, కానీ దాన్ని ఎలా మన బాడీలో మనం చూడాలి అన్నది నేర్పించారు వాళ్ళు. ఇవన్నీ ఆల్రెడీ ఉన్నవే, కానీ ఇప్పుడు ఈ పల్స్ బ్యాలెన్సింగ్, ఈ పంచభూతాల గురించి ఇప్పుడు చెప్తున్నాను. దీన్ని మన బాడీలో ఎలా కన్వే చేయాలి, మన బాడీలో ఎలా చూడాలి అన్నది నాకు సుప్రీం బీయింగ్స్ నేర్పించినది. దాన్ని నేను పట్టుకొని ఇప్పుడు నేను 2000 నుంచి ఐ ఓన్లీ నేమ్డ్ ఇట్ యాజ్ పల్స్ బ్యాలెన్సింగ్ అన్నది. సో దీని పల్స్ బ్యాలెన్సింగ్ అని నేమ్. సో ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశారు? ఎస్ ఎస్. ఆల్రెడీ మీకన్నా ముందు పల్స్ బ్యాలెన్సింగ్ ఎక్స్పర్ట్స్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు లేరు? లేరు. సో ఆర్ యు ద ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండియా? ఎస్. అక్రాస్ ద వరల్డ్ మేబీ? ఎస్. అంటే చాలామంది నేను చేశాక 2000లో చేసిన తర్వాత చాలామంది అదే నేమ్ పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నారు. ఐ డోంట్ నో, నో కమెంట్స్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ నాకు ఐ గాట్ అవార్డ్స్ ఆల్సో. ఇది బాగుంది, ఇది కరెక్టే, దీని మీద మీకు నమ్మకం ఎలా అంటే ఇది ఆథెంటిక్ అని మనం ఇప్పుడు చిన్న కోర్స్ డిప్లొమా చేసినా కూడా సర్టిఫికెట్ కోసం అడుగుతాను. సో అలాంటిది దీంట్లో మీకు నమ్మకం రావడానికి అంటే హౌ డిడ్ యు గెట్ దట్? ఇది బుక్స్లో ఆల్రెడీ ఉన్నది కదా, 5 ఎలిమెంట్స్ కాంబినేషన్ అన్నది ఉన్నది. సో ఎలా మనం నాడీ ద్వారా మన బాడీలో తెలుసుకోవడం అన్నది ఒక్కటే నేను చేసిన రీసెర్చ్ కదా ఇది. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఉన్నది, నేను దుమ్ము దులిపి బయటకు తీసుకొచ్చాను. ఎలా చేయాలన్నది నాకు సుప్రీం బీయింగ్స్ నేర్పించారు. సో దట్ నేను చేయట్లేదు అక్కడ, నాకు ఐ వాజ్ స్టార్ట్ సో బై ద సుప్రీం బీయింగ్స్ అన్నప్పుడు నాకు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ అనమాట. ఏదైనా డెఫినెట్గా నేను చెప్పట్లేదు, ఐఎమ్ ఓన్లీ ద మీడియం అనుకున్నాను. అది ఎలాగ 2000లో పల్స్ బ్యాలెన్సింగ్ అని నేమ్ పెట్టి స్టార్ట్ చేసాము. అండ్ ఐ గాట్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిట్, మదర్ ఆఫ్ పల్స్ బ్యాలెన్సింగ్ అండ్ అవార్డ్స్ కూడా వచ్చినాయి దీనికి. మళ్ళీ ఇంకా తమిళ్లో ఒక అవార్డ్ అనమాట, దట్ ఈస్ మరందుల్లా మరుత్వత్తిన్ ఉలి విలక్ అని. అంటే డ్రగ్లెస్ వర్డ్కి లైట్ ఆఫ్ ద డ్రగ్లెస్ వర్డ్ అని మీనింగ్ అనమాట తమిళ్లో. సో అలాంటి అవార్డ్స్ అన్ని వచ్చినాయి, ఎందుకంటే ఐ వాజ్ డూయింగ్ ఫ్రమ్ 2000 అనమాట చెన్నైలో. 18 ఇయర్స్లో మీకు కలిగిన ఎక్స్పీరియన్సెస్, మీ అప్స్ అండ్ డౌన్స్, మీ జర్నీ మాతో కొంచెం క్లుప్తంగా షేర్ చేసుకుంటారా? డెఫినెట్గా.
సో ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో నేను స్టార్ట్ చేసినప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అనేది ఒక పర్సన్ ఒక నాడి చూసి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ గురించి మనం డిసైడ్ చేయాలి, ఎలా ఉంది ఒక దానిలో నుంచి ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకుందా, ఇవన్నీ మనం డిసైడ్ చేయాలన్నమాట. సో అలా చూసేటప్పుడు నాకు ఆ సౌండ్, ఈవెన్ ద ఫ్యాన్ సౌండ్లో కూడా నేను నాడి చూడలేకపోయేదాన్ని. ఆ ఫ్యాన్ సౌండ్ ఉన్నా కూడా, ఎందుకంటే మనం నాడీని ఇలా చూస్తాము, చూసినప్పుడు ఇక్కడ నుంచి ఆ వైబ్రేషన్ వచ్చి మన బ్రెయిన్కి వెళ్ళిపోయి గ్రాఫిక్ లాగా మనకు తెలియాలి ఎలా ఉంది నాడి అన్నది. గ్రాఫిక్ ప్రెసెంటేషన్ జస్ట్ లైక్ ఈసీజీ లాగా, మ్యాప్ లాగా మనకు తెలియాలన్నమాట. అది నాకు చాలా టఫ్గా ఫీల్ అయ్యేదాన్ని ఇనిషియల్గా. సో ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఏసీ కూడా లేకుండా అంత సౌండ్ పెన్ డ్రాప్ నిశ్శబ్దంలో చూసేదాన్ని అనమాట. సో ఆ తర్వాత తర్వాత బై ప్రాక్టీస్ బికాస్ ఐ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఆన్ దట్. అంటే ఒక ఫైవ్ ఎలిమెంట్స్ బ్యాలెన్స్ చేస్తే ఇన్ని డిజీజెస్ క్యూర్ అయిపోతాయా అన్న దాంట్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయిపోయింది, బాగా క్రియేట్ అయ్యి ఆ తర్వాత తర్వాత చూడండి ఒక 3 ఇయర్స్, 2003 కల్లా మీరు ఫ్యాన్ సౌండ్ కానీ ట్రైన్ సౌండ్ కానీ ఏదైనా కానీ చూసి ఇదే మీ బాడీలో ఇంబ్యాలెన్స్ అని చెప్పగలిగిన ఆ కెపాసిటీ వచ్చేసింది. అది న్యాచురల్గా బికాస్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ త్రూ సో ఇనిషియల్గా మీకు ఫోకస్ చేయడానికి డిఫికల్ట్ అయినా చాలా అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీకు ఒక అలవాట్లాగా అయితే ఇప్పుడు మీకు అది సెకండ్ నేచర్ అయిపోయింది. అవును అవును. ఓకే.